Vyasam vasishtanaptaram sekte pautrabakalmasham parasharatmajam vande sukatatantaponidhim vyasaya vishnurupaya vyasarupaya vishnave namo vai brahmanidhaye vasishtaya namo namaha kanyabharani sanjatam vadhula kulabhushanam srirangarya guru putram chedhagopamaham bhaje Asmat Guru Bhyo Namaha. Bhagavat Tattvam Telisina Tuvanti Tattvavetthalaku Matram Aya Avataramalalo Kuda Appudappudu Tana Chaturbhujatvanni Bhagavantudu Darsimpa Chesadani Ramayana Bharatadi Itihasa Granthallo మనకు స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలాసార్లు గోపికలకు మునులకు భక్తులకు ఋషులకు చతుర్భుజునిగా దర్శనమిచ్చినట్టుగా అలాగే మండోదరి రాముణ్ణి నాలుగు వ్యాకల వాడిగా దర్శించింది. శంఖ చక్ర గదాధర భవాన్ నారాయణ సాక్షాత్ శ్రీమాన్ శ్రీవత్సరాంచన శంఖ గదాధర అని స్వామి యొక్క చతుర్భుజత్వము మండోదరి దర్శించినట్టుగా మనకు రామాయణ వ్యాఖ్యానాలు చెప్తాయి. ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో రామకృష్ణాది అవతారాలలో కూడా మనుష్యత్వ భావము పొందిన అలాంటి విశిష్టమైనటువంటి భక్తులు యోగులు మునులు ఋషులు కోరినప్పుడు చతుర్భుజత్వాన్ని దర్శింపచేశాడనేది పురాణ ఇతిహాస ప్రామాణికమైన విషయం. ఇలా 142 నామాలని చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే మనకింతవరకు 15 శ్లోకాలకు వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఇప్పుడు 16వ శ్లోకం. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనఘ విజయో జేత విశ్వయోని పునర్వసు. ఇది 16వ శ్లోకం. భ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజ అనఘ విజయ జేత విశ్వయోని పునర్వసు. ఇందులో 143వ నామం భ్రాజిష్ణు. అంటే ఓం భ్రాజిష్ణవే నమః. ఇది 143వ నామం. అంటే ఏమిటి? పూర్వోక్తంగా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా వ్యూహాదులలో నానా రూపాలను పొంది ఉండి భక్తులకు ప్రకాశించేవాడు గనక తన దర్శనాన్ని ఇచ్చేవాడు అనే అర్థంలో భ్రాజిష్ణు ప్రకాశిస్తున్నాడు. తన రూపాన్ని ప్రకాశింపజేసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. భువశ్చ అను సూత్రంతో చకారాన్ని బట్టి భ్రా అనే ధాతువుపై ఇష్ణుజ అనే ప్రత్యయం వచ్చినప్పుడు భ్రాజిష్ణు అవుతుంది. ఉపాసకులకు ఉజ్వల రూపంలో దర్శనమిచ్చేటువంటి స్వభావము కలవాడు అని దీనికి అర్థము. అంటే ఏమిటి? వ్యూహ విభవాదులను నిరూపించే క్రమంలో మనకి ఆ ప్రకరణం కాబట్టి వ్యూహాదులు ముక్తి సాధకములని మనకు వెనక నిరూపించారు. ఈ భ్రాజిష్ణు పదము పరమపదంలో ఉండి ప్రకాశించేవాడు అనే అర్థం కాకుండా ఉపాసకులైనటువంటి భక్తులకు తన దివ్య రూపాన్ని ఆవిష్కరించేవాడు అని ప్రకరణోచితముగా
దీనికి అర్థాన్ని వివరించవలసి ఉంది. భువశ్చ అని మనం పైన చెప్పుకున్నాం. అందువల్ల భ్రాధాతు వల్ల ఈ రూపం ఏర్పడింది. అందువల్ల దీన్ని మనం భ్రాజిష్ణువు. ఈ లోకంలో ఉండి కూడా, మనుష్య రూపంలో ఉండి కూడా, రామకృష్ణాది అవతారాలలో తన దివ్యమైన విగ్రహాన్ని ఆకాంక్షించే విశిష్టమైన భక్తులకు, యోగులకు, మునులకు, ఋషులకు ప్రకాశింపచేసినవాడు అనేది భ్రాజిష్ణువు అన్నదానికి అర్థం. ఇంకా భోజనం అనేది 144వ నామం. ఓం భోజనాయ నమః. ఇది 140. తైహి భుజ్యతే సుఖేన అనుభూయతే ఇది భోజనం. ఉపాసకుల చేత సంతోషంగా అనుభవించబడేవాడు కాబట్టి పరమాత్మను భోజనం అంటారు. మనందరికీ ఆయనే భోజనం. మరి మనం వాస్తవంగా అనుభవించవలసింది ఎవరిని? పరమాత్మనే కదా. లోకంలో ఉండేటువంటి అన్నాదులు నిజమైనటువంటి భోజనాదులు కావు. అవి ఒక్కసారి తింటే పూర్తిగా అవి అయిపోతూ ఉన్నాయి కదా. అదే భోజనం. అరిగిపోతుంది, మరిగిపోతుంది, కరిగిపోతుంది, తృప్తి కూడా చల్లారుతుంది, మళ్ళీ తృప్తి కలుగుతుంది, మళ్ళీ కోరిక కలుగుతుంది, మళ్ళీ కావాలంట. పొద్దున తిన్నవాడు సాయంత్రానికి మళ్ళీ ఆకలి, అప్పుడు తిన్నవాడు పొద్దున మళ్ళీ ఆకలి. అదే పరమాత్మానుభవంలో ఆకలే లేదు, ఆకలి లేదు, తృప్తి కూడా లేదు. పరమాత్మకే పేరు అతృప్తామృతం అని. ఎంత అనుభవించినా తృప్తి కలిగిన అమృతం పరమాత్మే. నిత్య నూతన గుణ విరాజితుడు కదా స్వామి. కాబట్టి కేవలము దర్శనమిచ్చి అంతర్ధానం పొందటమే కాక వారికి, అంటే భక్తులకు, తన స్వరూప రూప గుణ విభూతులను ప్రదర్శింపజేసి సంతోషానుభవాన్ని కలిగిస్తాడు. భోజనము సుఖహేతు అయినట్లుగా పరమాత్మానుభవం కూడా వారికి సంతోషహేతువే. కనుక ఇక్కడ భోజన పదము పరమాత్మను వర్ణిస్తూ ఉంది. భోజనం అనగా భక్తులచే అనుభవింపబడువాడు అనేటువంటి అర్థం. ఇది లోకానుసారముగా నపూంసకలింగంలో చెప్పే నామం. అందుకే భోజనం అన్నారు. పరమాత్మే భోజనం. వాస్తవంగా సంతోషంగా అనుభవించబడేవాడు ఆయనే. అనుభవించిన తరువాత సంతోషం మాత్రమే కలిగించేవాడు ఆయనే కదా. అందుకే ఆ స్వామికి భోజనం అని పేరు.